diga headlines. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. స్టిమ్ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్ర కార్మిక సంఘాల నాయకుల డిమాండ్. 5వ రోజుకు చేరుకున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల నిరాహార దీక్ష. సంఘీభావం ప్రకటించిన ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు. అట్టహాసంగా జరుగుతున్న ఎన్టీఆర్ కళా పరిషత్ ఉత్సవాలు ఆకట్టుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నాటక ప్రదర్శన. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోను మరియు ట్రంక్ రోడ్లో ఉన్న ప్రభుత్వ బదిరుల పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు షేక్ కరీముల్లా ఖాన్, సీనియర్ నాయకులు వైవి సుబ్బారావు, రావుల పద్మజ, ఆరిగ శైలజ తదితరులు పాల్గొన్నారు. యువతకు స్ఫూర్తి అయినటువంటి మా ఐటీ శాఖ మంత్రులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంతా కూడా ఇక్కడికి వచ్చి మేము పదిహేను పాఠశాలలో ఆ పిల్లల సమక్షంలో నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలను జరుపుకున్నాము. మరి మా అందరికీ స్ఫూర్తిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు ఈరోజు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మాటలకి కాకుండా చేతల్లో చూపించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నేత లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్కి 8 కంపెనీలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని నవ్యాంధ్రప్రదేశ్గా మార్చే దిశలో భాగంగా ఆయన చేపడుతున్నటువంటి కృషిని ప్రజలంతా గుర్తించాలని చెప్పి, అదేవిధంగా నిన్న కాకమన్న ఆయనకి ఆయన సీఎం డాష్ బోర్డులో ఒక క్లిక్ ద్వారా సమాచారం మొత్తాన్ని ప్రజల ముందు ఉంచేటువంటి ఒక వినూత్నమైనటువంటి సాఫ్ట్వేర్ని ఆయన తీసుకొచ్చినందుకు ఐటీ శాఖ మంత్రిగా ఆయనకి మరి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోని ఐటీ శాఖ మంత్రుల్లో ఉన్నతమైనటువంటి మంత్రిగా గుర్తించి అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ అవార్డును కూడా కేంద్ర ప్రభుత్వం మరి ప్రకటించడం జరిగింది. అటువంటి నైపుణ్యం కలిగినటువంటి యువనేత, మరి కార్యకర్తల సంక్షేమమే తన యొక్క ముఖ్య ఉద్దేశంగా కార్యకర్తలకి సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదంలో ఆ కార్యకర్త మరణించినప్పుడు తెలుగుదేశం పార్టీ ద్వారా 2 లక్షల రూపాయలు ఆ కార్యకర్తకి అందజేసే విధంగా ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఆ సంక్షేమ నిధి ద్వారా 2 లక్షలు అందజేసేటువంటి కార్యక్రమం దేశంలో మరే రాజకీయ పార్టీ చేయనటువంటి కార్యక్రమాన్ని నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు చేస్తూ ఉంది. మరి అదేవిధంగా ఆయన చేపడుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో మరి సహాయపడుతున్నాయని చెప్పి వారి నాయకత్వాన్ని ముందు ఇంకా మేమందరం కూడా బలపరుస్తామని చెప్పి వారికి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు. జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి గారి తనయులు, ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్ని మేము ఈ బదిరుల పాఠశాలలో పిల్లల సమక్షంలో ఘనంగా నిర్వహించుకున్నాము. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అని తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయ సాధనలో ఆయన మార్గంలోనే పయనిస్తూ
లోకేష్ బాబు గారు ఈరోజు పార్టీకి కార్యకర్తలే మూల కారణమని ఆ సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. ఆ యువనాయకునికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఆయన నాయకత్వం ఇంకా బలపడాలని, ఇంకా ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నాము. ఆయన నాయకత్వంలో మేమంతా పనిచేసి 2019 రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని స్టీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టీమ్ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్ర కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి స్వరూప, సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఎస్డి సర్దార్, ఐఎన్టీయూసీ నాయకులు వీరస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాకు మళ్ళీ చర్చలకు తీసే మా యొక్క న్యాయం నిర్ణయం నెరవేర్చాలని చెప్పేసి దేశవ్యాప్త సమ్మెల భాగంగా మేము ఈరోజు కోరుతా ఉన్నాము. కాబట్టి మా యొక్క న్యాయం నిర్ణయాన్ని నెరవేర్చాలి. ఏ ఒక్కరికి కూడా ఈరోజు బ్రతకడానికి న్యాయం బ్రతకడానికి మా సామాజిక వాళ్ళను బ్రతకాలి అంటే ఈ రోజున చాలా కష్టకరంగా ఉంది. కాబట్టి కనీసం ఆశాలకి మేము ఏం గట్టిగా అడగట్లేదు. 6,000 రూపాయలు ఇమ్మని అడుగుతా ఉన్నాం. అలాగే మధ్యాహ్నం పదకి భోజనాలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించొద్దని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే ఐసీడిఎస్ కూడా స్వచ్ఛంద సంస్థలకు అప్పగించొద్దని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము చేస్తున్న సర్వీసులు అన్నీ కూడా ప్రభుత్వ సర్వీసులే. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం ఎందుకు గుర్తుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో కూడా మా యొక్క తెలియజేస్తూ ఉన్నాం. రేమేశ్వరి రాష్ట్ర కార్యదర్శి కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్ల యొక్క న్యాయమైన కోరికల పరిష్కారం చేయమని చెప్పి ఒక్కరోజు సమ్మె చేయడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి స్కీమ్ వర్కర్ల యొక్క కోరికలు పరిష్కారం చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. గత 20-30 సంవత్సరాలుగా దేశానికి ప్రజలకి పౌష్టికాహారం అందించాలి, విద్యా వైద్య సౌకర్యాలు కల్పించాలి. ఏ దేశమైతే ఆరోగ్యకరంగా ఉంటుందో, ఏ దేశమైతే విద్యాపరంగా అభివృద్ధి చెందుతుందో ఆ దేశమే అభివృద్ధి చెందుతున్నట్టుగా ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ ఈరోజు పౌష్టికాహారం అందించడంలో, ప్రజలకు సేవలు అందించడంలో, ఆ స్కీముల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకాలు పనిచేస్తున్న వర్కర్లు, వివిధ పథకాల్లో పనిచేస్తున్న కార్మికులకి ఎక్కడ కూడా కనీస వేతనాలు లేవు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయినప్పటికీ ఈ 4 సంవత్సరాల కాలంలో 3 సార్లు ఢిల్లీలో మహాధర్నా మేము చేసాం. రాష్ట్ర స్థాయిలో కూడా అనేక పోరాటాలు మేము చేస్తున్నాం. మా ద్వారా ప్రజలకు అందుతున్నటువంటి సేవలు ప్రభుత్వం వినియోగించుకుంటూ చాలీ చాలని వేతనాలతో మమ్మల్ని బలిపస్తులు చేస్తూ ఉంది. అందువల్ల ఈ స్కీమ్ వర్కర్లందరినీ కార్మికులుగా గుర్తించి కార్మిక చట్టాలు అమలు జరపాలని, అలాగే కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్లో నిధులు కోతలు విధించకుండా సంపూర్ణమైన నిధులు కేటాయించాలని, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఉపాధి హామీ తదితర పథకాలను ప్రైవేటీకరణ చేసే విధానాలు ఆపివేయాలని, మొత్తం కార్మికులందరికీ కనీస పెన్షన్ 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో మొత్తం కార్మిక వర్గాన్ని అందరినీ కలుపుకొని నిరవధిక పోరాటానికైనా ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలైన ఏఐటిసి, సిఐటియు, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, ఏఎఫ్టియు ఆధ్వర్యంలో మరి స్కీమ్ వర్కర్లు ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో కనీసం మరి మినిమం వేజెస్ ఇవ్వాలని చెప్పి, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పి, మెరుగైనటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా మరి 3,000 పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ డిమాండ్లతోటి దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె జరుగుతుంది. ఇప్పటికైనా యాజమాన్యం ఏదైతే వారి వారికి సంబంధించినటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి యూనియన్ల తరఫున నేను డిమాండ్ చేస్తాను. అంతేకాకుండా ఈరోజు ఏదైతే స్కీమ్ వర్కర్ల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కీములు ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళు జనాల్లోకి వెళ్ళి చూచా తప్పకుండా మరి జనాలకు అందజేసేటటువంటి పాత్రలో వాళ్ళు ఉంటే వారికి కనీసం కూడా వాళ్ళ కుటుంబం కూడా గడవడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వేతనాలు ఉన్నాయి. ఇప్పటికైనా యాజమాన్యం ముందుకు వచ్చి వాళ్ళ సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని, లేకపోతే ఈ ఆందోళన నిరవధిక సమ్మెకు దారి తీసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గుర్తించి మీరు న్యాయమైనటువంటి కోరికలు పరిష్కారం చేయాల్సిందిగా ఒకవైపు ఏఐసీసీ తరఫున, కానీ మిగతా సామాజిక వర్గాల్లో
పనిచేసే సేకరించి పనిచేసే అంగన్వాడీ వర్కర్లు వాళ్ళ ఆయాలు బడికి పిల్లలకు పోలేని పిల్లలకు కూడా చదువులు చెప్పే పిల్లలకి మరియు ఆశా వర్కర్స్కి ఆ తర్వాత ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లోని వలస పోకుండా నిలుపరి చేసి వాళ్ళు పనులు చూపించి పనులు చేసే వీళ్ళసులు మ్యాటర్లు వర్కర్స్ అందరూ కూడా మినిమం జీతం నెలకి 18,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ చేత వర్తించమని చేయమని అలానే మిగతా అందరు ఉద్యోగుల్లాగా వీళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మిగతా ఈపీఎఫ్ ఈఎస్ఐ ఆరోగ్య పథకాలు లాంటివి వీళ్ళు కూడా ప్రవేశపెట్టి వర్తింపు చేయాలని ఇంకో విషయం మెయిన్గా ఏంటంటే కంట్రీస్లో పబ్లిక్ కంట్రీస్లో అంటే దాదాపు క్యాపిటల్ కంట్రీస్లో కానీ సోషలిస్ట్ కంట్రీస్లో కానీ భారతదేశంలో కానీ సామాజికంగా ప్రవేశపెట్టిన 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా దాదాపు మినిమం ఎంతో కొంత పెన్షన్ అనేది ఇస్తున్నారు. ఆ పెన్షన్ వీళ్ళు ఉదయం లేచిన కానీ సాయంత్రం దాకా కూడా ప్రజల్లో భాగమై వాళ్ళు సర్వీస్ చేస్తున్న ఇట్లాంటి వాళ్ళకి అట్లాంటి పథకాలు అమలు పరచకుండా ఉండరు కాబట్టి అవంతా అన్యాయమని ఖండిస్తూ వాళ్ళకి పథకాలు ఏర్పాటు చేసి కనీస వేతనం అమలు పరచాలని సుప్రీంకోర్టు యొక్క అమలు అమలుపరచాలని ప్రభుత్వ ఉద్యోగాలు చేసే పని కనీస కోతలు ఇవ్వాలని మేము అఖిల భారత కార్మిక సంఘాలతో ముడిస్తూ ప్రకాశం జిల్లా ఐఐటి తరఫున మేము న్యాయమైన తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద గత కొద్ది రోజులుగా నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసరావు అన్నారు. ఈ దీక్షలకు ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు తమ సంఘీభావం ప్రకటించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే ఎలక్ట్రిసిటీలో కార్మిక సంఘాలన్నీ కలిసి ఐక్యవేదిగా ఫామ్ అయ్యి వాళ్ళ ప్రధానమైన డిమాండ్ మీద పోరాడుతూ ఉన్నారు. ఆ డిమాండ్ పరిష్కారం కావాలని జిల్లా వ్యాప్తంగా క్యాపిటల్ ఫెడరేషన్ ఆర్టీసీగా మేము కోరుకుంటా ఉన్నాము. ఐక్య పోరాటాల వల్లే ఏదైనా సాధించగలగని ఇన్నిట్లు కొంటే మళ్ళీ చీల్చి సంఘాన్ని విడదీసేసి ఐక్య పోరాటం వచ్చే ప్రభుత్వాలు కుట్రపడుతూ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీలో ఉన్న అన్ని కార్యక్రమ కార్మిక సంఘాలను ఐక్యం కావడం మంచి పరిణామము. ఇది ఐక్యం కావడమే మనం విజయం సాధించినట్టే ఖచ్చితంగా ఐక్య పోరాటం ఏదైతే మనం పిలిపించారో 28 సమ్మెకి ఈ సమ్మెలో ఈలోపే ప్రభుత్వాలు దిగొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు దిగొచ్చేసి ఏదైతే డిమాండ్లు చేస్తున్నారో ఆ డిమాండ్ని సంపూర్ణంగా పరిష్కరించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లా లేని వాళ్ళ వాళ్ళతో వాళ్ళు చేసే ఏ పోరాటమైనా చేపట్టు కట్టడం పూర్తిగా సంపూర్ణమైన మద్దతు ఇస్తూ వాళ్ళ విజయానికి మేము తొలి సూచిగా మేము ఏదైనా చేస్తామని సందర్భంగా తెలియదు. నా పేరు ఎం శ్రీనివాస్, నేను రాష్ట్ర జేఏసీ గ్రంథర్ని. మరి మా ప్రధాన డిమాండ్లు అయినటువంటి సమాన పని సమాన వేతనాన్ని, అలాగే సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లేబర్లందరినీ విలీనం చేసుకో సంస్థలో విలీనం చేసుకోవాలని చెప్పి మేము గత 4 రోజులుగా మేము అనేక రకాల నిరాహార దీక్షలు డివిజన్ ఆఫీసుల ముందు, సర్కిల్ ఆఫీసుల ముందు, మరి రిలే హంగర్ స్ట్రైక్స్ చేసి ఉన్నాము. కానీ ఇప్పటికీ ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ మమ్మల్ని చర్చలకు పిలవలేదు. కనుక ఈ నెల 27వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి 23,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు అందరూ 27వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి సమ్మెకి వెళ్ళడానికి సిద్ధమయ్యాము. ఈలోపు ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ మాతో చర్చలు జరిపి మా సమస్యలకు సానుకూలంగా స్పందిస్తే బాగుంటుంది. లేని పక్షంలో మటుకు 27వ తారీఖు ఉదయం నుంచి సమ్మెలోకి వెళ్తున్నాము. దాని తర్వాత జరిగే తీవ్ర పరిణామాలకు మాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రభుత్వం మేనేజ్మెంట్ బాధ్యత వహించవలసిందిగా ఈ మీడియా ద్వారా ప్రభుత్వ ఈ నెల 18వ తేదీన స్థానిక పివిఆర్ హై స్కూల్ ప్రాంగణంలో ప్రారంభమైన ఎన్టీఆర్ కళా పరిషత్ ఉత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. గత రాత్రి ప్రదర్శించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నాటకం అందరినీ ఆకట్టుకుంది. భారతీయ చరితకే తల మాణికము ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరితము. భారతీయ చరితకే తల మాణికము ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.
నరసింహారెడ్డి చరితను తెలుగు జాతి నరసింహారెడ్డి చరితము ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరితము. Jump in!
అదే నేను కూడా అర్ధరాత్రి నుంచి ఆలోచన అదే అర్ధరాత్రి నుంచి ఆలోచన తొలి స్వతంత్ర సభ
దాస్య విముక్తికి ఇంకెప్పుడు శుభమే, ఇంకెప్పుడు శుభమే. 1947 సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీ సోమవారం నాడు ఉదయం 7 గంటలకు ఉరి తీయబడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆత్మ 1947 ఆగస్టు 15వ తేదీ వరకు క్షోభించి 100 సంవత్సరాలు స్వాతంత్ర్య సిద్ధి పొంది శాంతించింది. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. స్టిమ్ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్ర కార్మిక సంఘాల నాయకుల డిమాండ్. 5వ రోజుకు చేరుకున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల నిరాహార దీక్ష. సంఘీభావం ప్రకటించిన ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు. అట్టహాసంగా జరుగుతున్న ఎన్టీఆర్ కళా పరిషత్ ఉత్సవాలు ఆకట్టుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నాటక ప్రదర్శన. ఇవి ఈ బులెటిన్ వార్తలు. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి విఆర్ న్యూస్.